ఏఐసీసీ ఆదేశాల మేరకు మాచర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అదే పనిగా పెంచుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక పార్క్ సెంటర్లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ శ్రీనివాసరావు వంగపాటి నాగరాజు చెన్నకేశవరావు చిమట వెంకటేశ్వర్లు షేక్ సుబాని పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం నశించాలి బీజేపీ గవర్నమెంట్. పేదల రక్తం దాస్తున్న బీజేపీ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే నిత్యావసర ధరలను వెంటనే దేశంలోని కాంగ్రెస్ లీడర్లందరూ కూడా బీజేపీ ప్రభుత్వం పెంచుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరియు వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం ఇక్కడ మాధ్యమ కాకపోయిన ధరలో ధరా చేస్తున్నాం. ఎందుకంటే 2016లో ఉన్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు ఇప్పుడు ఆలోచిస్తే దాదాపు దాడుగా ఉంది. 2016లో నాడు అంతర్జాతీయ పుట్టం ద్వారా 48 రేలలు ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ పుట్టిన దాదాపు